जय हिंद। मैं मोहम्मद तौफीक BTS न्यूज एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా కొంతమంది నగరంలో రౌడీజంతో పెట్టింగిపోతున్నారు. ఫిర్యాదారిగా ఇంట్లో నివాసం ఉంటున్న వారు ఇంట్లో లేని సమయంలో దౌర్జన్యంగా ఆ ఇంటి తాళం పగలగొట్టి ఇంటి సామాన్లను తరలించింది ఆ ఇంటి యజమానిరాలు. ఇక ఎవరిలోకి వెళ్తే తాళగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రామాణిక నివాస అపార్ట్మెంట్ 201లో గత 15 సంవత్సరాలుగా VST కంపెనీ మాజీ ఉద్యోగి పిఏ జాన్సన్ తన కుమార్తెతో పాటు నివసిస్తున్నారు. జాన్సన్ 201 ఫ్లాట్ యజమాని ప్రమీలతో విక్రయ ఒప్పందం చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఇద్దరు మనస్పర్ధల వల్ల ఓనర్ ప్రమీల ఇల్లు ఖాళీ చేయించడం కోసం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉన్నది. ఇదిలా ఉండగా కిరేదారు సెల్ అగ్రిమెంట్ హోల్డర్ జాన్సన్ ఇంట్లో లేని సమయంలో ఆ ఫ్లాట్ యజమాని ప్రమీల తనకు తెలిసిన స్థానిక వ్యక్తులను రెహమాన్ ముబీన్ తదితరుల సహాయంతో బలవంతంగా తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి ఇల్లును పూర్తిగా ఖాళీ చేసి సామాన్లను 4-వీలర్ వాహనంలో ఎక్కించారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం అవుతుంది. అయితే ఈ విషయంలో ఆమె సంబంధిత పోలీస్ స్టేషన్కు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇది పూర్తిగా రౌడీజం కిందే అవుతుంది. ఈ విషయంలో లాలగూడ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఇక ఈ విషయంలో పోలీసులు కోర్టులు ఎలా బాధితులకు న్యాయం చేస్తాయో చూడాలి. బాధితులకు న్యాయం జరగాలని అందరం కోరుకుందాం. నేను సీనియర్ సిటిజన్, నాకు 71 ఇయర్స్ ఉన్నది. నేను ఇక్కడ సౌత్ లాలగూడ ప్రామాణిక నివాసుల. నేను 2015లో నేను అక్కడికి వచ్చిన, నేను అక్కడికి వచ్చి కిరాయి కట్టుకుంటున్నా. తర్వాత నేను రెంటల్ అగ్రిమెంట్గా తీసుకున్న తర్వాత నేను సేల్ అగ్రిమెంట్ కూడా చేపించుకున్నా. నేను పైసలు కూడా కట్టినాను. తర్వాత ఇప్పుడు తర్వాత వేరే వాళ్ళు ఎవరికి అమ్మినట్టున్నారు. వాళ్ళు వచ్చేమో నా మీద కేసు వేసినారు. నా మీద కేసు వేసి నువ్వు ఇల్లు కాల్ చేయాలని చెప్పి చేసింది. నా కేసు వేసినప్పుడు ఆ కేసు వచ్చేమో సికింద్రాబాద్ సివిల్ కోర్టులో నడుస్తున్నది. సెకండ్ జడ్జి కోర్టు 11th జడ్జి కోర్టులో నడుస్తున్నది. OS 576 నంబర్ ఉన్నది. అది 19 అపార్ట్మెంట్లో మీరు ఏ ఫ్లోర్లో ఉన్నారు సార్? సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో 201 మా ఇంటి నంబర్. అయితే ఇప్పుడు ఇది మీకు కేసు నడుస్తుంది కదా, సో ఇది మీకు ఏదైనా నోటీస్ కానీ కోర్టు నుంచి పోలీస్ స్టేషన్? నాకు ఒక్కటి నోటీస్ లేదు పోలీస్ నుంచి, ఏమీ లేదు సార్. ఇట్లాంటి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా ఏదైనా ఇంటిమేషన్ నోటీస్ కానివ్వండి, లేకపోతే నోటీస్ గిట్టేసి ఏం లేదు. వర్బల్ కానీ మా చెప్తే నేను పైసలు ఇచ్చిన. నేను కూడా పైసలు, నేను పైసలు ఇచ్చినది వాళ్ళు సొసైటీ వాళ్ళు వచ్చి ఆమెకు కిరాయి ఇవ్వద్దు, నువ్వు మాకు పైసలు ఇచ్చేసే 30,000 మాకు ఇవ్వమని అన్నారు. అంటే నేను 25,000 దాకా ఇప్పుడు ఇచ్చిన, రిసిప్ట్ కూడా ఉన్నది. ఇంకా 5,000 నేను నెక్స్ట్ మంత్ 5,000 ఇచ్చేస్తే అయిపోతుంది నాకు అది. అయితే ఎప్పుడు మీకు ఇల్లు వాళ్ళు ఎప్పుడు సామాన్ బయట పడేశారు? సామాన్ పొద్దున నేను వచ్చిన 1:40 వచ్చినప్పుడే సామాన్ అంతా బయటకు వెళ్ళిపోయినది. ఇంకా కొంచెం 10% సామాన్ ఇంకా ఉన్నది లోపల. మీరు పొద్దున ఎక్కడికి వెళ్ళారు సార్? నేను చర్చికి పోయినా. కర్మేర్ ప్రేయర్ హాల్ రామకృష్ణపురంలో ఉంటుంది. నేను చర్చికి ఎప్పుడు అక్కడనే పోతా. చర్చికి పోయేసి నేను 1:30 తర్వాత 1:40 వచ్చేటప్పుడు వాచ్మెన్ ఏమంటే లోపల రాయిస్తలేడు, గేట్ బంద్ చేసి పెట్టేసినాడు. రావద్దు, ఏం రా మేడం చెప్పి మేడంతో నేను మాట్లాడుతూ పోతా అంటే లేలే అని చెప్పి నువ్వు ఫోన్ చేసుకో. ఫోన్ చేసా, మీ ఫోన్ తీయలేదు, ఏం తీయలేదు. మీకు ఏదైనా ఫోన్ కానీ మీ సామాన్ బయట పడేసేటప్పుడు మీకు ఎలాంటి అపార్ట్మెంట్లో ఇంతమంది ఉంటారు కదా, ఎవరు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం సహాయం జరుగుతుంది? నాకు ఇప్పుడు నేనేమో సీనియర్ సిటిజన్, నేను 71 ఇయర్స్, నేను ఎప్పుడు ఎక్కడ పోవాలా? నా బిడ్డ ఒక్కతే ఉన్నది, ఆమె సంపాదిస్తుంటే ఇప్పుడు నేను తింటున్నాను. నేను ఇప్పుడు నేను తీసుకొని ఎక్కడ పోవాలా, ఎక్కడ ఇచ్చా, నాకు దగ్గర ఒక్క నేపథ్యం కూడా లేదు. ఇప్పుడు మా ఇంట్లో మా బిడ్డ కోసానికి, మేము పెళ్లి కోసానికి పెట్టిన 16 తులా గోల్డ్ జ్యువెలర్స్ ఉన్నది. మళ్ళీ కొంచెం పైసలు కూడా ఉండే. రేపు మాపు ఎప్పుడైనా సరే మీకు కోర్టు నుంచి కేసులో ఫైనల్ డిసిషన్ వస్తుంది. ఆ డిసిషన్, ఆ నిర్ణయం మీద మీరు స్టాండ్ ఉంటారన్నమాట. నేను కానీ ఇప్పుడు ఏమి కాలేదు, అయినా కానీ ఇల్లు ఖాళీ చేపించారని చెప్పేసి. ఇల్లు ఖాళీ, ఇంకా సామాన్ ఉన్నది, ఇంకా 10% సామాన్ ఉంది లోపల. సరే ఓకే, మళ్ళీ మీరు కేసు పెట్టారు కదా. నాకు అది వాచ్మెన్ ఇది చేస్తూ ఉంటుంటే, చాలా ఫోర్స్ చేస్తుంటే నేను 100 నంబర్కు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఏమని రిప్లై ఇచ్చిందంటే, సౌత్ లాలగూడలో మేము చెప్పినాం నువ్వు బో అని అన్నాడు. తర్వాత నేను వచ్చిన ఇక్కడికి, నేను వచ్చినాక ఇక్కడ మాట్లాడితే ఇద్దరు కానిస్టేబుల్స్ నా ఎంబడి వచ్చిండ్రు.
ఇల్లంతా చూసుకున్నారు. మా మేడం తోటి కూడా మాటలు మాట్లాడే నువ్వు కాల్ చేపించినావు, కాల్ చేసినావు నువ్వు ఎట్లా, ఆయనకు చెప్పి ఆయన చెప్పాలి, ఆయనకు కాల్ చేసి పోవాలని చెప్పి నువ్వు చెప్పాలి ఆయనకు, నువ్వు వేరేలతో నువ్వు కాల్ ఎట్ట చేపించినావు అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్స్ అడిగినారు. అడిగి చేసి పంపించా వాళ్ళు వీడియో గిన్నె తీసుకొని వచ్చేసి. ఏ పోలీస్ స్టేషన్ ఇది? సౌత్ లాలగూడ. ग्रेटर परमिला मैडम, वहीं 4 महीने पहले मैडम के घर में काम करने गया था, तो मैडम फिर ये घर किराए को देने का है बोल के बोले, तो मैं बोला ठीक है मैडम हमारे भाई को होने का है बोल के मैं बोला, बोले तो ठीक है बोल के एडवांस दियो बोले, 15 दिन में खाली हो रहा बोल के बोले, मैं पैसे दिए बाद 15 दिन में खाली नहीं हुआ, मैडम को आके पूछ रहा हूँ फ़ोन कर रहे तो नहीं उठा रहे, तो मैडम बोले 3 महीने हो गया ना बाबा आ जाओ मैं सामने ठहरती हूँ, चलो ऊपर मेरे सामने खाली कर दो, पीएस करने लेके जाके रख दो, हमला केस भी लगाए, जो किराएदार हैं उन्होंने नहीं सुन रहे बोल के बोले उन्होंने, ठीक है साहब बोले हमला खाली करें, मैडम बोले तो खाली करा मैं, और मैडम का एविडेंस भी है मेरे पास, मैडम का एविडेंस भी है. अरे देखो मैडम का एविडेंस भी है, मैडम करो बोले तो एविडेंस भी है, मैडम को पूछ के काम करे मैडम सामने. देखो देखो मैडम सामने छे उन्होंने बोले तो निकाले हमला, ऐसा कुछ भी नहीं है, गलत काम कुछ भी नहीं करे हमला, हमारे को पैसे देने का था, हमारे को किराए को देते बोल के बोले. अब ये जो रेंटर थे जी, उनका नंबर था आपके पास? नहीं नहीं था, उनसे पहले से नहीं, हमारे को उनको मुलाकात ही नहीं, मुलाकात नहीं थी. मैडम बोले आप निकाल दे, आप क्या काम करते? मैं एसी टेक्नीशियन हूँ. एसी टेक्नीशियन है, तो अगर आपको इनके बारे में कुछ मालूम रहता तो आप इनको इंडिकेशन दे सकते थे, लेकिन आपको मालूम नहीं था. मतलब मैडम मेरे को पैसे देने का है साहब, ये चीज़ मालूम थी, ये घर किसी दूसरे का है, उनके बेटे का बोल के बोले उन्होंने, उनके बेटे का, तो वो भी तुम्हारे से झूठ बोले हो. हाँ, अगर दूसरे का सामान रहता बोले तो पुलिस में आप इंडिकेशन दे के खाली करते. हाँ, तो लेकिन आपसे मैडम झूठ बोले. हाँ, बेटे का सामान है बोल के निकाल, और गाड़ी को भी होना है 4-5 हज़ार रुपये मैं देती हूँ, लेके जाके पीएस करने सामान रखो बोल के बोले. एनएमसी के साथ अब मर्ज से पाएं छुटकारा. शुगर पर कंट्रोल, दिमाग को तकवीत, जिस्म के मुदाफती निजाम और मर्दाना ताकत में इजाफे के लिए एनएमसी प्रोडक्ट्स का करें इस्तेमाल. डायबिटिक क्योर, जीजाइम, एडवांस स्टेम सेल, नाइट राइडर स्लिम ट्रिम के अलावा दीगर अमराज जैसे कमर दर्द, जोड़ों का दर्द, बवासीर, गुर्दे की पथरी और कोलेस्ट्रोल जैसे अमराज के लिए मुकम्मल और कामयाब इलाज आज ही राब्ता करें. जिमरिस ग्रुप, डिस्ट्रीब्यूटर तेलंगाना, NMDC रोड, गुलशन-ए-बियाबानी, विजयनगर कॉलोनी, हैदराबाद.